మిర్యాల మున్సిపల్ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ 12వ వార్డులో తమ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. సిద్దిపేట జిల్లా చేరియాల మున్సిపల్ ఎన్నికల్లో 12వ వార్డులో భారతీయ జనతా పార్టీ తమ అభ్యర్థుల నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఇందులో నామినేషన్ వేసిన 12 మంది అభ్యర్థులు స్థానిక సమస్యలపై అవగాహన ఉన్న అభ్యర్థులను నిలబెట్టడం జరిగింది. 12వ వార్డులో భారీ మెజార్టీతో గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేస్తారని వ్యక్తం చేశారు. చేరియాల మున్సిపల్ రెవెన్యూ డివిజన్ గా భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమని వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎలక్షన్లో నామినేషన్ ప్రక్రియ ముగిసింది. మన చీరాల మున్సిపల్ ఎలక్షన్ అత్యధికంగా యువకులు, చదువుకున్న యువకులు, సమస్యలు పట్టిన నాయకులు బరిలో నిలబడడం జరిగింది. చీరాల సమస్యలు చూసుకుంటే మొట్టమొదటిగా రెవెన్యూ డివిజన్ సాధించినాక ఎలక్షన్ పోవాలని టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. ఇంకొకటి అసంపూర్తిగా రైతు బజార్ నిర్మాణం ఉన్నది, మెయిన్ రోడ్ అస్తవ్యస్తానికి గుర్తులపడి ఉన్నది, ఎంతో ప్రమాదాలకు గురవుతున్నారు. అలాగే బటర్ఫ్లై లైట్ లైన్ వేసినారు, అది కూడా సగం సగం వేసినారు, పూర్తి వేయలే. అలాగే అంగడి బజార్లో రైనే వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. ప్రతి మంగళవారం అంగడిన మొత్తం మురుకుంపడల్లో పురాతన పరిస్థితి వస్తుంది జనాలకు. ఇదేనా మీరు చేసిన అభివృద్ధి అంటే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అడుగుతున్నా. 12 మున్సిపాలిటీ వాటి అన్ని కలుషితం చేసుకొని ఈ మున్సిపల్ ఎలక్షన్లకు బీజేపీ జనం ఎగరవడం ఖాయమని చెప్తున్నా. ఏర్పడ్డ చేరియాల మున్సిపాలిటీలోని భారతీయ జనతా పార్టీ మరి ఉత్సాహంతో 12 డివిజన్లో 12 వార్డుల్లో మరి పోటీ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ 12 అభ్యర్థులు కూడా గెలిచి ఈరోజు మేము చేసిన జరిపించడానికి ముందుకు సాగుతున్నాం. కారణం ఒకటే మేము చెప్పేది, భారతీయ జనతా పార్టీ తరఫున చేరియాల ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఒకటి, ఎవరైతే మా స్థానిక సమస్యల మీద పట్టుకుని స్థానిక సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకు వస్తారో వారికే పట్టం కట్టాలని, అదేవిధంగా టీఆర్ఎస్ నాయకులు చెప్పే కల్లిపల్లి మాటలు నమ్మొద్దని దయచేసి చేరియాల ప్రజలకు మేము విన్నవించుకుంటున్నాం. ఇంకొకటి ఏంటంటే, భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలిచినట్టయితే ఖచ్చితంగా రెవెన్యూ డివిజన్ సాధించి తీరుతాము. అదేవిధంగా మన పాత కాన్సెన్స్ని కూడా మరి తీర్చిదిద్దామని, అదేవిధంగా పాత కాన్సెన్స్ని ఏ విధంగా వీళ్ళు మరుగునపడే విధంగా మరి స్థానిక ఎమ్మెల్యే గుర్తులను ఏ విధంగా వివరిస్తున్నాం. ఆ స్థానిక ఎమ్మెల్యే మరి ఇక్కడికి వస్తే మేము ఖచ్చితంగా నేను నిలదీసి అడిగే సత్తా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, భారతీయ జనతా పార్టీ మరి మున్సిపాలిటీ ఎన్నికల్లో మరి ఈరోజు అన్ని స్థానాల్లో మరి పోటీ వేయడం జరిగింది. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు ఇచ్చిన హామీలను నెరవేర్చక మరి ప్రజలను ఇబ్బంది గురి చేస్తున్నారు. ముఖ్యంగా మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇచ్చిన హామీలు ఏంది, ముఖ్యంగా ఏంటంటే ఈరోజు మరి ఇక్కడ ఈ యొక్క మున్సిపాలిటీల్లో మరి భారతీయ జనతా పార్టీ మరి అధికారంలోకి వచ్చినట్లయితే మరి ఈ మున్సిపాలిటీలో మరి కేంద్రం నుంచి వచ్చే 14 ఫైనాన్స్ కమిషన్ చెందినటువంటి నిధులు మరి ఈ యొక్క మున్సిపాలిటీకి వెచ్చించి ఇక్కడ ఉన్నటువంటి అండర్ డ్రైనేజీ మరి అనేకమైనటువంటి సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టగలం. మరి అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క ప్రాంతంలో మరి ఇప్పటికీ ఎక్కడైనా సరైన రోడ్లు లేక మరి డ్రైనేజ్ అవస్థలు అవుతున్నాయి. ముఖ్యంగా మరి ఈ ప్రాంతంలో ఇంతకుముందే 17 కోట్లతోటి మరి ఇక్కడ ఒక భవనాన్ని నిర్మించి అది అసంపూర్తిగా ఉన్నది. అలాగనే ఇక్కడ మినీ మార్కెట్ చేసిరు, అది కూడా సగంగానే మరుగుపడ్డది. మరి భారతీయ జనతా పార్టీకి అధికారం ఇచ్చినట్లయితే మరి కేంద్ర ప్రభుత్వం వచ్చే నిధుల ద్వారా మరి ఈ ప్రాంతాన్ని సస్య